अरे मलेशिया में ये लिया किन्हीं दिन पढ़िया किन्हीं दिन अक्षर वाक्यं आंग्लेय रचयिता उमेन गुरिंचि चेप्तू मेन अंटे मूडे अक्षरालु उमेन अंटे ऐदु अक्षरालु गनुक उमेन अंटे चाला प्राधान्यत एक्कुव इव्वाली अनि चेप्पिन ओक महानेत आंग्लेयुलु ई रोजु मन गौरव महिला दिनोत्सवं सदर्भंगा इक्कड वच्चिन एंपीटीसीलकु जेडपीटीसीलकु सर्पंचुलकु एंपीपीलकु ई रोजु महिला दिनोत्सवं सदर्भंगा ఇక్కడ వచ్చిన మహిళా మనులు అందరూ ప్రజా ప్రతినిధులందరికీ పేరు పేరున ఈ రోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్స్ డే అంటే ఉమెన్ అంటే ఐదు అక్షరాల వాక్యం. ఎందుకంటే ఒక ఆంగ్లేయ రచయిత ఉమెన్ గురించి చెప్తూ మెన్ అంటే మూడే అక్షరాలు ఉమెన్ అంటే ఐదు అక్షరాలు గనుక ఉమెన్ అంటే చాలా ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అని చెప్పిన ఒక మహానేత ఆంగ్లేయులు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి రాష్ట్రమంతటా కూడా రెండు రాష్ట్రాల ఆడబిడ్డలకు కూడా ఉమెన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికి కూడా ఒక ఆదర్శంగా ఒక తండ్రిలా ఒక పెద్ద అన్నలా అందరినీ కూడా పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ కూడా కొనసాగుతున్నారు. ఈరోజు మన రాష్ట్రం కాక పక్క రాష్ట్రాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక మహిళలు కూడా చాలామంది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కూడా వాళ్ళు చెప్పారు. ఈ రీసెంట్గా నేను ఒక రెండు మూడు సమ్మిట్లలో వెళ్ళాను. వైజాగ్, జయపూరు, ఢిల్లీ వెళ్ళినాను. అక్కడ వాళ్ళు చెప్పడం ఏమంటే మామూలుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు కానీ నామినేటర్ పోస్టులు ఇంతగా ఎక్కువగా ఇచ్చి పదవులు ఇచ్చిన సీఎం సార్ని నేను ఎక్కడ కూడా మేము చూడలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే పదవులు ఇచ్చి ప్రోత్సహించడమే కాక మమ్మల్ని ఇక్కడ రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ కూడా అధికారంలో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ జగన్నకు ప్రజలకు ప్రభుత్వానికి మేము ఒక రిలేటివ్గా పనిచేస్తున్నందుకు ఇంత అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా మేము పేరు పేరున ఋణపడి ఉంటామని కోరుకుంటున్నాను. అదే కాక ఇప్పుడు జెడ్పీటీసీల కాడి నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, నామినేటర్ పోస్టుల్లో మేయర్ పోస్టులు, డిప్యూటీ మేయర్ పోస్టులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 50% మహిళలకే జగనన్న ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న గారు మహిళలకు ఆదరిస్తూ పదవులు ఇస్తూ కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అన్ని కమ్యూనిటీస్కి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కాగా ఓసీలకు కూడా అన్ని కమ్యూనిటీస్కి న్యాయం చేస్తూ జగనన్న గారు ఎంతోమందికి ఒక ఆదర్శంగా నిలిచారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో, ఆసరా, చెయ్యూత, అమ్మఒడి ఇలాంటి చెప్పుకుంటే పోతే ఎంతో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇలాంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే తప్ప వేరే ఏ రాష్ట్రంలో కూడా కొనసాగలేవు. వాళ్ళే వేరే రాష్ట్రాల వాళ్ళు అంటున్నారు ఇంత పెద్దగా ఇంత పారదర్శకంగా జగనన్న గారు ఈ పథకాలు ఇస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని కూడా రీసెంట్గా ఆ సెమిట్లలో చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడు నాకు చాలా గర్వంగా కూడా ఉన్నింది. ఎందుకంటే వేరే అదర్ స్టేట్ వాళ్ళే కాక అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా నాకు రెండు మూడు కంట్రీస్ నుంచి కాల్ కూడా చేశారు. వాళ్ళు చేసి ఇక్కడ మైనార్టీలకు కూడా ఎంతగా ప్రోత్సహిస్తున్నారు నిజంగా తెలుసుకోవాలని ఉంది అని వాళ్ళు నాకు కాల్ చేయడంతో వీడియో కాల్ నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు నిజంగా చాలా సంతోషించారు. ఇలాంటి పారదర్శకమైన పరిపాలన అన్ని రాష్ట్రాల్లోనే కాక మేము కూడా కొనసాగించాలని వాళ్ళకు కోరిక తపన వాళ్ళకు కనిపించింది. నిజంగా మనకు వాళ్ళు ఎప్పుడూ చూడలేదు ఆ సమ్మిట్లో
లేడీస్ తక్కువ అయినా కూడా మీరు మా జీవితంలో మా పొలిటికల్ కెరీర్లో ఉమెన్ని అంటే మేము చూసాం మామూలుగా మైనారిటీ ఉమెన్ మేము ఇంతవరకు ఎక్కడ చూడలేదు అని నాకు వాళ్ళు ఆచారంగా కూడా చూశారు నిజంగా మైనారిటీస్కు జగనన్న ఇంత పెద్దగా పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నందుకు గౌరవ జగన్న గారికి ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పదవులు ఇవ్వడమే కాక గౌరవం చూపించాలా అనే ఒక కోరిక ఉన్న మహా నేత జగన్న గారు ఒక మహిళకు ఆడబిడ్డకు చూస్తే జగన్న గారు ఇంత గౌరవిస్తారు అంటే నిజంగా మాటల్లో చెప్పలేము అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పుట్టిన బిడ్డ కాడి నుంచి కూడా పండు ముసలమ్మ అయినంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంత గౌరవిస్తారంటే వాళ్లకు అవసరమైన మేరకు వాళ్లకు ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్లకు ఏ వాళ్లకు పథకాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న ఒక మంచి కోరిక ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కసారి కూడా మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు అదే కాక కొంతమంది మగవారు కూడా అనుకుంటారు నిజంగా ఆడవాళ్లకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు జగనన్న గారు ఇలాంటి ఒక కొద్ది సమయాల్లో వాళ్ళు లోపల కూడా అనుకుంటూ ఉంటారు వాళ్ళే ఒకసారి చెప్పారు ఎందుకంటే మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు జగనన్న గారు మాకంటే మీరు పోటీగా ఉంటారమ్మా అని కూడా చెప్పడం జరిగింది అంటే జగనన్న ఇచ్చిన ఈ ప్రాధాన్యత అవకాశంతో మేమందరం కూడా మహిళలము జగనన్నకు పార్టీకి అందరికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను అదేగాక ఇంత పారదర్శకంగా పథకాలు ఇస్తూ ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలు ఏవి వీళ్ళకు మేలు ఏ మేరకు మేలు చేస్తే వీళ్ళు వీళ్ళ జీవితాలు లైఫ్ స్టైల్ చేంజింగ్ ఉంటుంది వస్తుంది అని చెప్పి అనుకునే ఒక గౌరవ జగనన్న గారు ఇప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు రీసెంట్గా కూడా పెట్టుబడుల విషయంలో కూడా ఇన్వెస్టర్స్ వచ్చారు రాష్ట్రం కూడా ఇన్షాల్లా మెరుగుపడుతుందని కోరుకుంటూ మరొకసారి ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను.